సువర్ణ అధ్యాయంగా కూడా మీ వల్ల మిగిలిపోతుంది అన్నది ఈరోజు ఈ పథకంలో భాగస్థులైన ప్రతి చెల్లెమ్మకు ప్రతి తమ్ముడికి ఈరోజు నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మీకు సపోర్ట్ చేసే ఈ ప్రభుత్వం, ఈరోజు మీ మీద పెట్టే ఈ ఇన్వెస్ట్మెంట్, రేపొద్దున మీరు ఇంకా పై స్థానంలోకి పోవాలి, ఇంకా మెరుగైన పరిస్థితులకి మీరు ఉండాలి. మీరు అక్కడ ఉండడమే కాకుండా ఆ రోజు మీరు ఆ స్థానంలోకి వెళ్ళినప్పుడు రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మన రాష్ట్రం జెండా మన దేశంలో కాదు ప్రపంచంలోనే ఎగురుతుంది. ఈరోజు ఒకసారి చూస్తే కార్నెగీ మిల్లన్ యూనివర్సిటీ 1,16,00,000 ఫీజు, యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా 1,00,00,000 ఫీజులు, బాస్టన్ యూనివర్సిటీ మాస్టర్స్ ఇన్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ 97,97,000 ఫీజులు, హార్వర్డ్ యూనివర్సిటీ 88,70,000 ఫీజులు. ఐ మీన్ ఒకసారి చూస్తూ పోతా ఉంటే ఈ లిస్టులో మెన్షన్ చేసిన ఈ ఫీజులన్నీ కూడా చూస్తూ ఉంటే ఎవరికి కూడా ఈ ఫీజులన్నీ కూడా సామాన్యుడు ఎవరు కూడా, పేదవాళ్ళు ఎవరు కూడా చదవడానికి నిజంగా ఇంత మంచి యూనివర్సిటీలో ఇంత ప్రతిభ ఉండి కూడా ఇటువంటి చోట సీటు వచ్చినా కూడా ఈ డబ్బులు కట్టలేక చదువులు చదవగలుగుతామా, పేరెంట్స్ మీద బర్డెన్ పెట్టడం ఇష్టం లేక ఎందుకులే ఇంత పెద్ద యూనివర్సిటీకి పోవడం, మన స్తోమత లేదు కదా అని చెప్పి వెనకడుగు వేసే పరిస్థితి నుంచి ఈరోజు మొట్టమొదటిసారిగా దెర్ ఇస్ అ గవర్నమెంట్ విచ్ ఇస్ వాంటింగ్ టు బీ విత్ యూ, దెర్ ఇస్ అ గవర్నమెంట్ హూ వాంట్స్ టు సపోర్ట్ యూ అనే ఒక భావన కలిగించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది.